అరటికాయని స్టవ్ మీద కాల్చి రైస్లోకి టేస్టీ కాంబినేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 4 కాయలు తీసుకోండి, మోర్ దెన్ ఎనఫ్. అరటికాయలు కడిగి శుభ్రంగా ఇలా స్టవ్ మీద సిమ్లో ఉంచి జాగ్రత్తగా చుట్టూ తిప్పుతూ కాల్చాలి. తొక్క బాగా నల్లగా మాడిపోవాలి, అప్పుడే లోపల కాయ ఉడుకుతుందన్నమాట. చల్లారే వరకు కొంచెంసేపు పక్కనుంచేయండి. ఈలోపు ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్లో నిమ్మకాయ సైజులో చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసి నానపెట్టండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. చల్లారిన అరటికాయలు తొక్కలను జాగ్రత్తగా వలవండి. చేయి శుభ్రంగా కడుక్కొని అప్పుడు మెత్తగా మ్యాష్ చేయండి. ఈ అరటికాయ గుజ్జులో ఉల్లిపాయ ముక్కలు, తాలింపు, చింతపండు, బెల్లం కలిపిన గుజ్జు, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేయండి. ఇది రైస్లోకి రోటీలోకి మంచి కాంబినేషన్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారు కదా? లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.